ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్రధారల్లో సీతారాముల మనోహర కటాక్షం. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుపతిలో ఘనంగా ప్రతివాద భయంకర అన్నం తిరునక్షత్రోత్సవం. తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి దివ్య దర్శనం. దుర్గమ్మకు పుట్టింటి సారెను సమర్పించిన బెజవాడ పోలీసులు. అమ్మవారి సారెతో నగర వీధుల్లో భక్తుల శోభాయాత్ర. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని ఉదయం సహస్ర కలశాభిషేకం నిర్వహించాక హనుమంత వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. శ్రీరామ జయరామ జయ జయరామ అని స్మరిస్తూ భక్తులు స్వామివారి సేవలను మనసారా వీక్షించి జగదభిరాముని సేవలో తన్మయులయ్యారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను కొలువుదీర్చి షోడశోపచారాలు పూర్తి చేశారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన, హోమం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం చందనాది పరిమళాలు, తులసిమాలలు సమర్పించి సహస్రధారల నడుమ శ్రీసూక్త పఠనంతో ప్రధాన పవిత్ర కలశ జలాలతో సీతారాములకు మంగళాభిషేక ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక గురువారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవ జరిగింది. ఆలయంలోని వాహన మండపంలో హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాన్ని పట్టు వస్త్రాలు, వర్ణమయ పుష్పాలు, విశేష ఆభరణాలతో అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రాములవారి హనుమంత వాహనాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం భక్త శోభితంగా దర్శనమిస్తోంది. శ్రీ అతి వరదరాజస్వామివారి దర్శనార్థం తరలివచ్చే అశేష భక్తకోటి ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించిపోతున్నారు. 40 ఏళ్లకొక్కసారి కేవలం 48 రోజులు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం లభించడం అత్యంత అరుదైన విశేషం. ఈ సందర్భంగా శ్రీ అతి వరదరాజస్వామివారిని కన్నులారా దర్శించుకుని భక్తులు తమ హృదయాంతరాలంలో ఆ దివ్యరూపాన్ని పదిలపరుచుకున్నారు. వివిధ రకాల స్తోత్రాలతో సేవించి నివేదనలు అందజేశారు. అలాగే చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావడ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నెలకు ఒకమారు స్వామివారికి తిరుప్పావడ సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి తిరుప్పావడ సేవ జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్య దర్శనంతో పరవశులయ్యారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం శ్రీ చక్రతాళ్వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుచి సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. తర్వాత ఆలయంలోని చక్రతాళ్వార్ సన్నిధికి వెంచూపు చేశారు. అక్కడ టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు
దివ్య ప్రబంధ పారాయణం, తులసి అర్చనతో పాటు ఆస్థానం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించాక టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ శ్రీ గోవిందరాజ స్వామివారి వస్త్రాన్ని, పుష్పమాలను తీసుకుని గర్భాలయంలోని చక్రతాళ్వార్ మూలమూర్తికి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతివాద భయంకర అన్నం తిరునక్షత్ర మహోత్సవాలను గురువారం టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా తిరుమలలో శ్రీవారి సుప్రభాత సేవ అనంతరం ప్రతివాద భయంకర అన్నంకు అందజేయనున్న శ్రీవారి శేషవస్త్రం, అప్పపడి ప్రసాదాలను టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుంచి పొరవీధుల్లో ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి శ్రీవారి శేషవస్త్రం, అప్పపడి ప్రసాదాలు చేరుకున్నాయి. అక్కడ టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారికి ప్రతివాద భయంకర అన్నంలకు విశేష పూజలు జరిగాయి. ఆపై సర్వాంగ సుందరంగా తిరుచిపై కొలువుదీరిన ఉభయ దేవేరి సమేత వరదరాజ స్వామివారికి స్వామివారికి అభిముఖంగా మరో తిరుచిపై వేంచేసిన ప్రతివాద భయంకర అన్నంలను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శాత్యుమర నిర్వహించి శ్రీవారి శేషవస్త్రాన్ని, అప్పపడి ప్రసాదాలను ప్రతివాద భయంకర అన్నంకు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాలమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఆండాలమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా 8వ రోజైన గురువారం శ్రీ గోదాదేవి సన్నిధిలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచి ఉత్సవాన్ని ఆలయ చిన్నమాడ వీధుల గుండా గాంధీ రోడ్లోని గంగుండ మంటపానికి వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఆస్థానాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అమ్మవారు చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ ఆండాల్ సమేత శ్రీ రంగమన్నార్ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పంచ గరుడ సేవలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ పెరియాళ్వార్ను, శ్రీ ఆండాల్ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చిన్న హంస, పెద్ద హంస వాహనాల్లో కొలువు తీర్చారు. అనంతరం శ్రీరంగ పెరుమాళ్ను, శ్రీ సుందరరాజస్వామి పెరుమాళ్ను, తిరుత్తంగల్ అప్పన్ పెరుమాళ్, సుందరరాజస్వామి పెరుమాళ్, శ్రీనివాస పెరుమాళ్, తిరుత్తంగల్ అప్పన్ పెరుమాళ్ను సర్వాంగ సుందరంగా అలంకరించి వేర్వేరు గరుడ వాహనాలపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మకు భక్తులు భక్తిగా ఆషాఢమాసం పుట్టింటి సారెను సమర్పించారు. విజయవాడ నగర వన్ టౌన్ పోలీసులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన తమ ఇంటి ఆడపడుచు దుర్గమ్మకు సారెను అందజేశారు. సిపి ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు వద్ద దుర్గమ్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మకు సమర్పించే సారెను పూజించారు. ఆపై నగర వీధుల్లో శోభాయాత్రగా సారెను తీసుకుని ఇంద్రకీలాద్రికి చేరుకున్న పోలీస్ కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనం చేసుకుని పసుపు, కుంకుమ, పండ్లతో కూడిన సారెను అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి నిత్యం జరిగే కుంకుమార్చనలో పాల్గొన్నారు. పచ్చటి ప్రకృతి సోయగాల నడుమ కొలువైన రామగిరి క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా అలరారుతోంది. తిరుపతి చెన్నై మార్గంలోని రామగిరి కొండపై నెలవైన ఈ క్షేత్రంలో మరగదాంబికా సమేత శ్రీ వాలేశ్వర స్వామివారు కొలువై భక్తుల పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో నెలవైన రామగిరి శ్రీ మరకతాంబిక సమేత శ్రీ వాలీశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతం కాలభైరవ క్షేత్రంగా వినుతికెక్కింది. తిరుపతి చెన్నై మార్గ మధ్యంలో పిచ్చాటూరు మండలం రామగిరి పర్వతంపై వెలిసినదే శ్రీ వాలీశ్వర స్వామివారి ఆలయం. అల్లంత దూరం నుంచే పచ్చని ప్రకృతి సోయగాలు కొండ కోనలతో ఆహ్వానం పలుకుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకునే రామగిరిలో వాలీశ్వర స్వామి నెలవై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లంకాధీశుడైన రావణాసురుడిని సంహరించి తన పరివారంతో రామేశ్వరంకు తరలివచ్చారు. బ్రహ్మ హత్యాదోష నివారణార్థం వశిష్ఠాది మహర్షుల సూచన మేరకు రామచంద్రుడు ఈ ప్రాంతంలో శివారాధన చేయాలని సంకల్పించారు. ఇందుకోసం హనుమంతుడు రామేశ్వరం నుంచి కాశీకి తిరుక్కారికరై అనే గ్రామం మీదుగా వెళ్లారు. నేడు రామగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి అప్పట్లో తిరుక్కారికరై అనే నామం వ్యవహారంలో ఉండేది. రామగిరి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు కాళింగ మడుగు అనే జలప్రదేశం ఉండేది. ఆ మడుగు తీరంలో శ్రీ కాళికాదేవి సమేత కాలభైరవస్వామి నెలవై ఉన్నారు. కాలభైరవస్వామి తన దివ్య దృష్టితో రామకార్యార్థిగా వెళుతున్న ఆంజనేయ స్వామి కాశీ నుంచి తీసుకువచ్చే శివలింగాన్ని తిరుక్కారికరైలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకు సూర్యభగవానుడు, గంగాదేవి, వాయుదేవుడి సహకారాన్ని కోరినట్లు పురాణోక్తి. అంజనాదేవి సుతుడు హనుమంతుడు కాశీక్షేత్రంలో గంగానదిలో స్నానమాచరించి కాశీనాథుడిని దర్శించుకుని అక్కడ ఉన్న స్వయంభూ శివలింగాలలో ఒక శివలింగాన్ని తీసుకుని బయలుదేరారు. అప్పుడు సూర్యభగవానుడు, గంగాదేవి, వాయుదేవుడి మహిమలతో ఎండవేడి, ఎదురుగాలి, నీటి లభ్యత లేకపోవడంతో ఆంజనేయ స్వామి అలసిపోయారు. మార్గ మధ్యంలో తిరుక్కారికరై గ్రామంలో ఆంజనేయ స్వామి నీటి కోసం వెతికారు. అప్పుడు కాలభైరవ స్వామి పశువుల కాపరి వేషంలో ఆంజనేయ స్వామికి నీరున్న చోటును చూపించారు. ఆంజనేయ స్వామి దాహం తీర్చుకుని వచ్చేలోపు కాలభైరవ స్వామి తను ముందుగా అనుకున్న స్థలంలో తూర్పుముఖంగా స్వయంభూ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని పెకిలించాలని చూసిన ఆంజనేయ స్వామికి అది సాధ్యపడలేదు. దీంతో గర్వభంగమైన ఆంజనేయ స్వామి తన జ్ఞాన దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నారు. ఆగ్రహించిన ఆంజనేయ స్వామి కారిసిరి అనే పర్వతంతో కాళింగమడుగు ప్రాంతాన్ని కనుమరుగు చేశారు. శ్రీరామచంద్రుడి కార్యార్థిగా తీసుకువచ్చిన శివలింగం ఇక్కడ ప్రతిష్ఠితమవడం వల్ల రామ అని, ఆంజనేయుడి ఆగ్రహంతో ఏర్పడిన పర్వతంతో గిరి అని ఈ ప్రాంతానికి రామగిరి అనే దివ్యనామం ఏర్పడింది. ఆనాటి నుంచి తిరుక్కారికరై రామగిరిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేటికి కాళింగమడుగు నుంచి ఉద్భవించే జలం రామగిరి దేవాలయంలోని కోనేటిలో నంది ముఖద్వారం నుంచి ధారగా రావడం విశేషం. అందుకే ఈ తీర్థానికి నంది తీర్థమనే పేరు వచ్చింది. రామగిరి క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పవిత్ర తీర్థాన్ని సేవించి తమ స్వస్థలాలకు తీసుకువెళ్లడం సంప్రదాయం. ఇక కాలభైరవ స్వామి ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఆంజనేయ స్వామి తన వాలంతో పెకిలించడంతో ఇక్కడ పరమేశ్వరుడు వాలీశ్వర స్వామిగా భక్తుల పూజలందుకుంటున్నారు. ఇదే కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కావడిలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. స్వామివారు పశ్చిమాభిముఖంగా మయూర వాహనధారిగా దర్శనమిస్తుండటం విశేషం. ఏటా కోనేరులో స్వామివారికి జరిగే తెప్పోత్సవాలు, ఆడికృతిక ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. రామగిరిలో అనుగ్రహిస్తున్న శ్రీ కాళికాదేవి సమేత కాలభైరవ స్వామివారు సంతాన ప్రదాతగా అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ శిల్ప నైపుణ్యాన్ని పరిశీలిస్తే 9వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. విశేష స్థల పురాణంతో అంతకుమించి ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న
శ్రీ మరగతాంబిక సమేత వాలీశ్వర స్వామివారి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాశివరాత్రి కార్తీక మాసం ప్రతి సోమవారాల్లో అభిషేకాలు ఆరాధనలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ప్రత్యేక ఆరాధనలు అర్చనలతో ఆధ్యాత్మిక దివ్య శోభను సంతరించుకున్నాయి. డామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ప్రత్యేక అలంకారంలో అనుగ్రహించిన పార్వతీ నందనుడికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే జంట నగరాల్లోని పలు ఆలయాల్లో జరిగిన ఉత్సవ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రామ్కోటిలో ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో శక్తి సమేతుడై కొలువైన గణపతి మూలమూర్తికి అర్చకులు స్వర్ణాభరణాలు, ముత్యాల హారాలు, పట్టు వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. తరువాత పూలు, గరికతో సహస్రనామార్చనలు చేసి భక్తుల దైవనామస్మరణల నడుమ నక్షత్రహారతి, పంచహారతులు స్వామికి సమర్పించారు. భక్తులు శ్రీ శక్తి గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే బాగ్లింగంపల్లిలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతకాలంలో పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూలమూర్తిని స్వర్ణాభరణాలు, గజపూలమాలలు, హారాలు, తులసిమాలలతో మనోహరంగా అలంకరించారు. తరువాత రాఘవేంద్ర స్వామితో పాటు శ్రీ ఆంజనేయ స్వామివారికి మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు దత్తాత్రేయుణ్ణి దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని విశేష అర్చనలు చేశారు. అమ్మవారి మూల విరాట్టుకు కిరీటం, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, గజపూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోపూజలు జరిపారు. భక్తులు గోవులను సేవించి నివేదనలు అందజేశారు. చిత్తూరు నగరం సమీపంలోని గిరింపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ఇంపైన పుష్పమాలలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కలశాలను కొలువు తీర్చి పూజలు జరిపారు. తరువాత అమ్మవారి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. కర్పూర హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే నగరంలోని సంతపేటలో వెలసిన శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. విశేషమైన రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు జరిపారు. శ్రీ గురుదక్షిణామూర్తిని పసుపు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం గౌరీ అష్టకాలు, దక్షిణామూర్తి అష్టకాలతో పూజలు జరిపి విశేష హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తొలుత వేకువజామునే అమ్మవారిని వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, నిమ్మకాయల మాలలతో చక్కగా అలంకరించి
దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలు జరిపారు. విజయనగరంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమావాస్య నాడు అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక అర్చనల్లో భక్తులు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారి మూలమూర్తిని స్వర్ణాభరణాలు పరిమళ భరిత పుష్పాలతో అలంకరించారు. తర్వాత అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని గోత్ర నామాలతో పూజలు జరిపించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయనగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూలంగి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మాసోత్సవాల్లో భాగంగా వేగోజామునే స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. తర్వాత వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కన్నులారా దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రోత్సవ వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రాతకాలమే అమ్మవారికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను పూర్తి చేశారు. తర్వాత చల్లని తల్లిని పట్టు వస్త్రాలు విశేష ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విశాఖపట్టణం కైలాసపురంలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలు సమర్పించి లలితా సహస్రనామ పారాయణలను పఠించారు. అమ్మవారికి నిమ్మకాయల మాలలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. మహిళలు అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. కుంకుమ పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. శాకంబరిగా దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జిల్లాలోని తుని మండలం లోవలో కొలువైన తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా భక్తులు పూజలందుకుంటున్న అమ్మవారి విగ్రహ మంటపం వద్ద సహస్ర ఘటాలను ఏర్పాటు చేసి విక్ష్వక్సేన ఆరాధన పుణ్యాహ వాచనం సహస్ర కలశ పూజ తదితర క్రతువులు జరిపారు. అనంతరం అమ్మవారి మూల విరాట్టును సప్త నదీ జలాలు పంచామృతాలు పసుపు జలాలతో కూడిన కలశాలతో భక్తులు స్వయంగా అమ్మవారిని అభిషేకించారు. తరువాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. మంగళకరంగా జరిగిన సహస్ర ఘటాభిషేకంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. మహబూబ్ నగర్లోని పరిమళగిరి గుట్టపై వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి మూల బృందావనానికి పంచామృతాభిషేకాలతో అభిషేకాలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో పలురకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకించారు. స్వామివారికి మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా గురువారం జరిగిన గాత్ర కచేరి వీణుల విందుగా సాగింది. కేరళకు చెందిన వివేక్ పలు కీర్తనలను మృదుమధురంగా ఆలపించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం.
ఓం నమో వెంకటేశాయ.